హాయ్, ప్రతిరోజు పండగే. అల్లు అరవింద్ గారు ప్రెజెంట్స్ యువి క్రియేషన్స్ GA2, బన్నివాసు గారు వంశీ యువి క్రియేషన్స్ వంశీ గారు నిర్మాతలుగా మన ముందుకు వచ్చినటువంటి చిత్రం ప్రతిరోజు పండగ అండ్ డైరెక్టర్ మారుతి గారు అండ్ తేజు, రాశి ఖన్నా అండ్ అలాగే మన సత్యరాజ్ గారు వీళ్ళందరూ కూడా ఇంత మంచి హ్యూజ్ ప్యాడింగ్తో సినిమా రిలీజ్ అయిపోయింది అండ్ రిలీజ్ అయ్యి ప్రతి ఒక్క థియేటర్లో కూడా పండగ వాతావరణం మనకు అనిపిస్తుంది. ఇంత మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ మనకు అందించిన టీం మనతో ఉన్నారు, డైరెక్టర్ మారుతి గారు, హీరో సాయిధరం తేజ్ అండ్ అలాగే సత్యరాజ్ గారు. మరి వీళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసుకుందామా. హాయ్ 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 ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ సార్. థాంక్ యూ. కంగ్రాట్స్ తేజ్ సార్. థాంక్ యూ. మెజర్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అల్లు అరవింద్ గారు ఏమంటూ మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఒక మంచి పదం అన్నారు, ఎలాంటి దాన్నైనా షుగర్ కోటింగ్ లాగా వేసేసి మీరు మెడిసిన్ లోపల వేసేస్తారు అని. సో అది ఆ రోజు ఆయన ఎందుకు అన్నారో మాకు సినిమా చూసాక కానీ అర్థం అవ్వలేదు. సో అద్దరిపోయింది సార్ సినిమా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రతిరోజు పండగే అంటే తాతగారి క్యారెక్టర్, తాత మనవాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఆ తాత మనవాళ్ళని ఇంత అందంగా చూపించిన మీరు ఇక్కడే ఉన్నారు. ఆయన తాతగారు లాగా ఎక్కడ ఉన్నారండి? ఆయన చూడండి, మేము తాతగారు లాగా ఉన్నాం, ఆయన తాతగారు లాగా యాక్టింగ్. సత్యరాజ్ గారు అదే ఇప్పుడు చెప్పారు కదా, మీరు నిజంగానే తాతలా లేరు, నెక్స్ట్ సినిమాలో సేమ్ రాసియే కదా సార్ మీ హీరోయిన్? అప్పుడు 30 ఇయర్స్ బిఫోర్ 2 పిక్చర్స్ సేమ్ టైం షూటింగ్. ఒక పిక్చర్లో నేను రజనీ గారు ఫాదర్, ఆ పిక్చర్లో అంబికా గారు నా డాటర్న్లా. 5 డేస్ అది షూటింగ్. తర్వాత 5 డేస్ ఐఎమ్ సింగింగ్ డూ ఇట్ విత్ అంబికా. అప్పుడే అలా యాక్ట్ చేస్తున్నాను. 35 ఇయర్స్ బిఫోర్. 35 ఇయర్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏది వచ్చినా కానీ హి స్టూడ్. I think that is more important. Like ప్రతిరోజు పండుగ అండ్ ఈవెన్ ఫ్యామిలీని హ్యాండిల్ చేయడం కూడా అదే కదా, ఎన్ని వచ్చినా అంత స్ట్రాంగ్ గా ఫ్యామిలీని లీడ్ చేయాలి. ఆఫ్ కోర్స్ మీ క్యారెక్టరైజేషన్ మీకు ఎలా అనిపించిందండి ఆన్ స్క్రీన్ చూసుకుంటున్నప్పుడు? ఇదే నా బేసిక్ మెంటాలిటీ, ప్రతిరోజు పండగే, ఆల్వేస్ ఇన్ హ్యాపీ మోడ్. సెల్ ఫోన్ల సైలెంట్ మోడ్, వైబ్రేషన్ మోడ్, సౌండ్ మోడ్ ఉంది కదా, నేను ఎప్పుడు ఆల్వేస్ హ్యాపీ మోడ్. ఎనీ ప్రాబ్లం వస్తే నేను బుత్తర్ కాదు, ఇప్పుడు హెడ్ ఏక్ వస్తే లిటిల్ సాడ్ మోడ్, బట్ పర్మనెంట్ హ్యాపీ మోడ్. లేదు నిజంగా ఆయనలో ఏంటంటే ఆ చిన్న ఇన్నోసెన్స్, అంటే ఆయన డైలాగ్ వర్షన్, ఆయన కామెడీ టైమింగ్ చాలా డిఫరెంట్. మనం యాక్చువల్గా మన తెలుగులో చేసిన చిరంజీవి గారు చేసిన సినిమాలు పసిపాడు ప్రాణం కానీ, ఆ బ్రహ్మ సినిమా, ఆరాధన, ఎస్పీ పరశురామ్ ఇవన్నీ అక్కడ ఆయన హీరోగా, ఇక్కడ చిరంజీవి ఒరిజినల్, అక్కడ ఆయన హీరో, అన్నీ 175 డేస్ సినిమాలు అవి, అక్కడ సిల్వర్ జూబ్లీ సినిమాలు, ఇక్కడ అలా అనమాట. ఏ సినిమాకి ఆ సినిమా ఇప్పటికీ ఆయన కామెడీ టైమింగ్, ఇప్పుడు మీరు చూసారు కదా హ్యాపీ మూడ్ అనేది ఒకటి ఉంటుందండి, నిజంగా చాలా బాగుంది సార్ ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది హ్యాపీ మూడ్ అని. నేను సార్ది పొలిటికల్ రౌడీ ఇక్కడ మోహన్ బాబు గారు చేశారు, నేను తమిళ వర్షన్ చూశాను, ఏం చేశారు దాంట్లో ఉంటుందని ఏంది గౌండమణి గారిది కామెడీ అస్సలు అద్దరిపోద్ది అసలు, అంటే ఎంత ఎనర్జెటిక్ ఉంటారు మా సెట్లో. అవునండి, యా అండ్ ఇప్పటికీ ఆయన ఎనర్జెటిక్, ఎంత ఎనర్జెటిక్ ఉంటారంటే షార్ట్ రైటింగ్ రెడీ టక్కుని లేచేసి వెళ్ళిపోయి, అంటే మాకు కొత్త వాళ్ళు కదా మేము వస్తున్నావరా అని చెప్పేసి మేము వెళ్ళగలేసా ఈయన మటుకు ఫట్ ఫట్ అని, అంటే ఇట్ షోస్ ఆయన ఎంత ఎంతూజియాస్టిక్గా ఉంటారు సెట్లో అండ్ ఎంత ఎనర్జీగా ఉంటుంది మాకు ఆయన చూస్తున్నప్పుడల్లా. ఇట్స్ అ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్ ఫర్ లాట్ ఆఫ్ యంగ్ జనరేషన్ యాక్టర్. ఈ సినిమాలో మీ పర్ఫార్మెన్స్ ఇంత మెచ్యూర్డ్గా ఉందంటే తేజు సడన్గా మాకు ఇంత పెద్ద పిల్లడు అయిపోయాడు అన్నంత ఫీల్లో. సో అంటే గొప్పగా ఉంది అని చెప్పకూడదు, నిజంగానే చాలా గొప్పగా చేశారు తేజు, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మారుతి అని ఎప్పుడు అంటాడు, డార్లింగ్ మన చేతిలో ఉండదు, కథే చేయించేసుకుంటూ ఉంటుంది, ఆ సీన్ చేయించేసుకుంటూ ఉంటుంది అని. నాకు తెలిసి ఈ సినిమా మోర్ దెన్ మీ యాక్టింగ్ అండి, మీరు చెప్పారు, నేను పర్ఫార్మెన్స్ అంటూ ఏం లేదండి. ఐ వాజ్ లిటరలీ బిహేవింగ్ లైక్ మా తాతయ్యతో ఎలాగైతే ఉంటాను అవన్నీ గుర్తెచ్చుకుని అలాగే బిహేవ్ చేసాను, తప్పించి నేను ఏదో యాక్ట్ చేసినట్టయితే లేదు. మా తాతయ్యతో నేను గారాభంగా ఏం చేస్తాను, తాత అది కా తాత అని చెప్పి ఎలా మాట్లాడతాను, దట్స్ హౌ ఐ డిడ్ ఇట్. అండ్ ఆ మారుతి అని కూడా అదే అడిగాడు, నాకు అలా కావాలి, నాకు న్యాచురల్గా కావాలి, నువ్వు బయట ఎలాగైతే ఉంటావు నాకు అది స్క్రీన్ మీద కావాలని చెప్పేసి తను మరి పదే పదే చెప్పడం వల్ల ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ లైక్ దట్.
వెరీ నైస్ మారుతి గారు. జనరల్గా మీ సినిమాలన్నీ చూసుకుంటూ ఉంటే ఒక మంచి కాన్సెప్ట్కి కామెడీ యాడ్ చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి ఒక ఫుల్ ఫ్లెగ్జ్డ్ ఎమోషన్స్కి కామెడీ యాడ్ చేయటం ఇది ఫస్ట్ టైం. సో ఇది చేస్తున్నప్పుడు అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది? థాట్ అని కాదండి, అంటే ఇవాళ రెగ్యులర్గా ప్రతి ఇంట్లోనూ ఈ ఇది తెలియకుండా ఫేస్ చేస్తున్నారు. అంటే పిల్లలేమో చాలా బిజీగా ఉంటున్నారు, పేరెంట్స్ ఏమో దూరంగా ఉంటున్నారు, వాళ్ళు అర్థం చేసుకుని ఓకే అని మూవ్ అవుతున్నారు. బట్ అలాంటిది ఈ లాస్ట్ స్టేజ్లో ఉంటే కూడా ఎంత మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు, దానికి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి ఈ పేరెంట్స్కి అనేది ఈ సినిమాలో చెప్పడం జరిగింది. నేను ఫస్ట్ కథ అనుకున్నప్పటి నుంచి కూడా సత్యరాజ్ గారిని ఇమాజిన్ చేసుకుంటూ రాసుకున్నాను. ఫస్ట్ ఆయనకే నేరేట్ చేశాను, చేసిన తర్వాత ఆయన టిక్ చేసిన తర్వాత ఇంక అన్నీ మూవ్ అయిపోయినాయి. దాని తర్వాత యాక్చువల్గా మెయిన్ తేజుకు పాయింట్ చెప్పాను, చెప్పగానే చాలా బాగుందన్న గోహెడ్ అని అన్నాడు. అక్కడి నుంచి సత్యరాజ్ గారు ఈ అంటే ఈ దీ కథకి ఎవరు అవసరం, అంటే కథ నిజంగా బాగా వస్తే అన్నీ అలా చేయించుకుంటుంది. అట్లాగా నాకు తేజు దగ్గర నుంచి సత్యరాజ్ గారు అంటే ఇంకెవరిని అడిగితే వాళ్ళు వచ్చేసారనమాట. అలాగే రావు రమేష్ గారు హీరోయిన్కి చాలా ఆప్షన్స్ చూసుకుంటా ఉన్నాం, ఎదుగుతున్నాం ఎదుగుతున్నాం, బట్ ఆటోమేటిక్గా రాసి కథ వినడం తను వెంటనే చేస్తానని చెప్పడం అసలు అది మేము అనుకోలేదు. రాసి లాస్ట్ మినిట్లో యాడ్ అయిందండి. అప్పటికే మేము వేరే ఆప్షన్స్ చూసి అమ్మాయి బాగానే ఉందన్న మీ ఇష్టం అన్న అని చెప్పేసి మేము అలా డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. లాస్ట్ మినిట్లో రాసి ఓకే చెప్పేసాం. సో ఆ కథ అలా తెప్పించుకుందాం. అండ్ సత్యరాజ్ గారు సెకండ్ హాఫ్లో రావు రమేష్ గారి డైలాగ్ వచ్చినప్పుడు మీకు డైలాగ్స్ ఏం లేవు, కానీ మీ పర్ఫార్మెన్స్ అక్కడ మీ ఇది చూస్తే నిజంగా ప్రతి ఒక్కళ్ళ ఐస్లో టీయర్స్ అంత ఎమోషనల్గా అది క్యారీ చేయటం అన్నది అసలు అంతే. ప్రతి ఒక్కరు ఏడ్చారంటే అది ఏ రేంజ్లో ఆడియన్స్కి రీచ్ అయింది అన్నది మీకు అర్థమై ఉంటుంది. అది ఒరిజినల్ టీయర్స్ నార్మల్లీ నేను ఎప్పుడు నాకు ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ కామెడీ మూడ్ బట్ హ్యాపీ మూడ్ బట్ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అన్ని ఫ్యామిలీలో ఉంది. ఐ రియలైజ్ ఐ కెన్ రిలేట్ దోస్ సిచ్యువేషన్స్ రీసెంట్లీ ఇన్ మై క్లోజ్ రిలేటివ్ ఫ్యామిలీ ద సేమ్ సిచ్యువేషన్స్ ఆర్ దర్. సో నవడేస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ సేమ్ సిచ్యువేషన్ బికాస్ పిల్లలు ఫారెన్లో ఉంది. సో దే ఆర్ ఆల్సో నాట్ దే ఆర్ ఆర్గ్యుమెంట్ ఇస్ ఆల్సో వెరీ కరెక్ట్. రావు రమేష్ గారి ఆర్గ్యుమెంట్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కరెక్ట్ అకార్డింగ్ టు దయర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దట్స్ వాట్ దట్ సింగిల్ షాట్ నో హీ హోల్డ్ ద షాట్ డైరెక్టర్ గారు. సో దట్ కమ్స్ ఇట్స్ ఫంటాస్టిక్. రావు రమేష్ డైలాగ్ చెప్తున్నప్పుడు అసలు అక్కడ సెట్లో అందరి కళ్ళలో నీళ్ళు తిరిగింది. అసలు అదే ఆ రోజు నేను షూట్లో లేనండి, నాకు లేదు ఆ రోజు షూట్. నన్ను చాలామంది ఫోన్ చేసి సార్ మీరు రావాలి సార్ మీరు చూడాలి అని చెప్పేసి నేను ఐ లిటరలీ కేమ్ ఆన్ సైట్ ఆ రోజు వచ్చి కూర్చొని ఐ స్పెండ్ టైం అంటే దట్ హోల్ సినారియో ఎలాగ అసలు రావు రమేష్ గారు ఆయన ఎంత ప్రిపేర్ అయ్యారు అసలు. ఆయన హీస్ అ పర్సన్ హూ లవ్స్ హిస్ ఫాదర్ వెరీ మచ్, ఆయన ఫాదర్కి ఎలా మాట్లాడతారు ఏంటి అని చెప్పి ఆయన కూడా అదరగొట్టేశారు. ఆయన సింగిల్ టేక్లో మొత్తం ఆ సింగిల్ షాట్లో మొత్తం ఆ డైలాగ్ అలా చెప్పుకున్నంటే లిటరలీ నేను చూస్తున్నప్పుడు నాకే చాలా ఇదిగా అనిపించింది. అంటే పెయిన్ ఫీల్ పెయిన్ ఇట్ ఈస్ వెరీ ప్రికింగ్, ఇలా గుచ్చుతూ ఉంటుంది అది. అమ్మ ఆయన కూడా అదరగొట్టేశారు అసలు రావు రమేష్ గారు. ఎవ్రీ డైలాగ్ ఆయన చెప్తున్నప్పుడు అలా ఉండిపోయాను నేను. అంటే హీ మెంట్ వాట్ ఈ సెడ్ లాగా అనిపించింది అది ఆయన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అండ్ ఈయన అంటే ఈయనకున్న దాంట్లోనే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఈయన అసలు ఒక వ్యక్తి మామూలుగా ఏంటంటే ఏ సినిమాలోనూ చనిపోతున్నాడు అని అంటే అలా డల్గా కూర్చుని ఇంకా వెయిటింగ్ లాగా ఉంటుంది. ఇది అలా కాకుండా ఒక దీంట్లోకి ఒక తాత దగ్గరికి ఒక మనవడు వచ్చి తన లైఫ్ని సెలబ్రేట్ చేద్దాం ఫ్లవరిష్ చేద్దాం అని దీంట్లోకి తీసుకెళ్ళినప్పుడు సత్యరాజ్ గారు ప్రతిరోజు పండగే ఆ సాంగ్ ఈ అసలు ఆయన చేసిన యాక్టింగ్కి అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఏంటంటే ఆ రోజు యాక్చువల్లీ సార్ కాల్ బెనికింది, మేము ఆ రోజు ఈయన్ని తొందరగా పంపించేసాం. దాని తర్వాత ఎలాగా ఏంటి అని చెప్పేసి మేము అనుకుంటే వన్ డే రెస్ట్ తీసినారు. ఓన్లీ వన్ డే రెస్ట్ వెంటనే వచ్చేసే సెట్కి వచ్చి నేను అనుకున్నాను అంటే డెడికేషన్ ఇవన్నీ సంగతి పక్కన పెడితే ద హౌ మచ్ హీ లవ్ ద క్యారెక్టర్ అని చెప్పి మాకు తెలిసింది. ఆ ఫీలింగ్ అప్పుడు సూపర్. అసలు సత్యరాజ్ గారు అంటే తాత క్యారెక్టర్ అని మారుతి గారు చెప్పినప్పుడు ఇన్సైడ్ మీ ఫీలింగ్ ఏంటి?
తాతయ్య చెప్పుడు కొంచెం అప్సెట్ అయిపోయింది. డబుల్ 100 pictures హీరో యాక్ట్ చేస్తున్నాను, సో ఫాదర్ అంటే ఓకే, తాతయ్య అంటే డబుల్ ప్రమోషన్ అయిపోయింది. దెన్ హీ నరేట్ ద స్టోరీ. దెర్ ఆర్ సో మెనీ ఫ్లేవర్స్ ఇన్ ద క్యారెక్టర్. ఈ డిజైన్ మై క్యారెక్టర్ లైక్ ఎనీథింగ్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్కోప్స్ ఫర్ యాక్టింగ్. సో టూ థింగ్స్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లైఫ్. వన్ ఇస్ ఏమి చేయాలి, ఎలా చేయాలి. వాట్ యు ఆర్ డూయింగ్ ఇట్స్ నాట్ మేబీ ఇన్ యువర్ హ్యాండ్, బట్ హౌ యు ఆర్ డూయింగ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. ఫార్ మీ మై ఎక్స్పెక్టేషన్ ఇస్ వన్ మిడిల్ ఏజ్డ్ యాక్షన్ హీరో. ఐ వాంట్ టు డూ క్యారెక్టర్స్ లైక్ దట్, లైక్ టేకెన్. ఓకే, మిడిల్ ఏజ్డ్ యాక్షన్ హీరో, ఏజ్డ్ నాట్ మిడిల్ ఏజ్డ్ యాక్షన్ హీరో, దట్ ఈస్ వాట్ ఐ వాంట్. బట్ తాత గారు ఐ కాంట్ చూస్. లైఫ్లో సో మెనీ థింగ్స్ యూ కాంట్ చూస్. సో what you are doing is not, maybe it's not in your hand, but how you are doing is in your hand. Yes. You may be, for example, you want to become a big heroine, but now you are doing anchoring. That is what you are doing. That anchoring also you can do in a cheerful yes. That is ela cheyali. That's called pratiroju pandage. That is pratiroju pandage. Nice sir. Idi life lo gurtu pettukovalsina idi sir. Mo ayina oka book chadutunna koddi inka Satyaraj garu telustara untadi. I read one this thing sir in Osho's book. One saint sachipoyinappudu he told full dressing, don't remove my dressing. అప్పుడే ఇంత ఫైర్ వెక్కిరదల్ల డెడ్ బాడీకి ఫైర్ పెడతాను. సో ఆల్ క్రయింగ్ ఫైర్ పెడుతున్నారు సార్. ఈ ఇన్సైడ్ ఈ ఫిల్డ్ అప్ ఫుల్ క్రాకర్స్ అండ్ డైడ్. ఫైర్ వచ్చినప్పుడు ఎవ్రీబడి ఇస్ లాఫింగ్. సో ఆఫ్టర్ ఇస్ డెడ్ సెలబ్రేషన్. బాగుంది సార్. అలా అయితే క్రాకర్స్ అలా వచ్చి టప్ 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 పేలి సెలబ్రేషన్ అనమాట. సెలబ్రేషన్ ప్రతిరోజు పండుగ టూ సార్. డెత్ కూడా సెలబ్రేషన్ సార్. డెత్ సెలబ్రేషన్. జనరల్గా మన తెలుగు ఆడియన్స్కి వచ్చేసరికి ఈ చావులు అవి కొంచెం ఎక్కువ రిసీవ్ చేసుకోరు అన్నది ఒక ఫీలింగ్, ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. సో ఈ డెత్ చనిపోవటము చివరి రోజులు అన్నది చాలా సెన్సిటివ్, ఆ ఎమోషనల్ థింగ్ అన్నది చాలా సెన్సిటివ్ థింగ్. సో దానికి కామెడీ యాడ్ చేసి ఒక మంచి సబ్జెక్ట్ని, అఫ్కోర్స్ మారుతి గారు హ్యాండిల్ చేసే విధానం పీక్స్, అది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ సబ్జెక్ట్ మీకు చెప్పినప్పుడు ఇది ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ఎలా అని మీకేమనిపించింది? నా ఫీలింగ్ ఏంటంటేనండి, ఐ ఫెల్ట్ ఈ కథ విన్న వెంటనే పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్కి కిడ్ రీచ్ అవుతున్నాడు లేదా, అదొకటి. అండ్ కిడ్స్ ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తారు, పేరెంట్స్ అలా ఉంటున్నారా లేదా అనేది వాళ్ళు. సో ఈ బేసిక్ వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్ సరికి అది చాలా సింపుల్గా మంచి సొల్యూషన్. అది మీరు మీ కిడ్స్ మీరు మీ పేరెంట్స్ని ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తారు. సో మనం వాళ్ళని చిన్నపిల్లలాగా ట్రీట్ చేసి మన పిల్లల్లాగా మనం చూసుకుంటే ఒక సింపుల్ సొల్యూషన్, అంటే వెరీ ఈజీగా చేయొచ్చు వాళ్ళని చూసుకునే విధానం కానీ మనం కరెక్ట్ చేసిన. సో నాకు కథ విన వెంటనే ఈ సినిమా చెప్తే అట్లీస్ట్ కొంతమంది అయినా కానీ దాన్ని ఇన్స్పైర్ అవుతారు. They will take care of their parents in a better way and they'll have a very good relation. అంటే హ్యాపీగా ఉంటుంది, చిన్న ఇల్లైనా కానీ హ్యాపీగా ఉండడంలో ఐ థింక్ దట్ విల్ బీ గ్రేట్. సో ఆ ఇంటెన్షన్ తోటి ఐ థాట్ ఐ షుడెంట్ మిస్ దిస్. నాకు ఆ కథ ఎలాగైనా చెప్పాలి జనాలకి, అది రీచ్ అవ్వాలి అని చెప్పేసి నాకు. అండ్ ప్లస్ ఇంకోటి మోర్ ఓవర్ నేను మా తాతగారిని నేను బాగా క్లోజ్ అని లాస్ట్ ఫ్యూ డేస్లో ఆయన ఉన్నప్పుడు అండ్ ఆల్వేస్ బీన్ క్లోజ్ టు హెమ్. లాస్ట్ ఫ్యూ డేస్ ఎక్కువ బాండింగ్ అనమాట మా ఇద్దరికి. సో ఆయన నాకు ఎందుకు అది గుర్తొచ్చింది నాకు. అలాగే మా ఇంట్లో దేవర్ విత్ హిమ్ త్రూ అవుట్, మా మదర్ కానీ మా పిన్ని కానీ నాగబాబు గారు కానీ కళ్యాణ్ గారు కానీ దేవర్ ఆల్వేస్ చిరంజీవి గారు ఎవ్రీబడి వేర్ విత్ హిమ్. ఆ లాస్ట్ ఫ్యూ డేస్లో ఆయన్ని బాగా చూసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. సో అవన్నీ నాకు గుర్తొచ్చి నేను ఇది చేయాలి, ఎలాగైనా అసలు మిస్ అవ్వకూడదు అని చెప్పేసి వెంటనే నేను లైన్ చెప్పిన నేను ఓకే చెప్పాను. సో అంటే సేమ్ క్వశ్చన్ మారుతి గారు, ఇది చాలా థిన్ లైన్, చాలా సెన్సిటివ్ లైన్. సో అది మీరు హ్యాండిల్ చేసిన విధానం ఎందుకంటే చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఇదేం కదండి సెన్సిటివ్ లైన్ అనేది, ఎప్పుడైనా సరే ఏంటంటే నాకు రాజ్ కుమార్ హీరాని సినిమాలు చాలా ఇష్టం. తను కూడా ఏంటంటే ఒక చాలా చిన్న విషయాన్ని, అంటే ఒక మంచి విషయాన్ని చాలా ఎంటర్టైన్ చేస్తూ చెప్తుంటారు అన్నమాట. అలాగే యాక్చువల్గా ఇంతవరకు కాకపోతే ఏంటంటే ఈ చావు మీద ఫస్టే ముందే ఒక కథ చెప్పేసి దాని నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి తీసుకెళ్ళడం అనేది
అంటే నా కైండ్ ఆఫ్ నేరేషన్లో నేను డీల్ చేయగలను అని నాకు కాన్ఫిడెన్స్ తోటి నేను అట్లాగే ప్రిపేర్ అయ్యాను. నా మీద మెయిన్ మా ప్రొడ్యూసర్లు మా వాసుకు కానీ మా వంశీకి కానీ ఇది మనోడు బాగా డీల్ చేస్తాడనేది తను కూడా వాళ్ళు కూడా నమ్ముతారనమాట. ఎందుకంటే నా నేను ఎలా ఆలోచిస్తానో వాళ్ళకి తెలుసు. అట్లాగే యాక్చువల్గా ఏంటంటే తేజుతో మెయిన్ ఈ కథ చేయడానికి ఏంటంటే అంటే తనతో యాక్చువల్గా నిజంగా యాక్షన్ అవి చేయొచ్చు అంటే తనకున్న ఫిజిక్కి అని తను అన్నీ ఆ కైండ్ ఆఫ్ ఇవన్నీ బాగా చేసేసాడు ఆల్రెడీ తను. ఇప్పటివరకు ఫ్యామిలీ ఆడియన్సు లేడీసు అందరికీ ఉండేలాగా ఉండాలని అనుకున్నాను నేను అనుకుంటూ యాక్చువల్గా బట్ యాక్చువల్గా ఈ ఇందులో తనకి ఫుల్గా తన్ని పూర్తిగా ఎలివేట్ చేసే స్కోపు కొంతవరకే ఉంటుంది. అంటే ఫుల్ అంటే అందరి క్యారెక్టర్లకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అది ఓకేనా కాదు అని జస్ట్ తనకి బౌన్స్ చేశాను ఐడియా. బౌన్స్ చేయగానే తను లేదన్నా చాలా బాగుంది చేద్దామని చెప్పి అన్నాడు అనమాట. ఇక అక్కడి నుంచి నాకేంటంటే నాకు కూడా ఒక ఇది వచ్చి ఇంకా అక్కడి నుంచి నేను ఫ్రీగా రాసుకోవడానికి కుదిరింది. సినిమా స్క్రిప్ట్ ప్రతి సీను నాకు బ్యారర్స్ పెట్టుకోకుండా చేశాను. అందువల్ల ఇవాళ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఏ విషయాన్ని ఇప్పుడు ఆడియన్స్ కి చెప్పినా సినిమానే చెప్పాలండి. సో సినిమా అయితే బాగా రీచ్ అవుతుంది. సినిమా షుగర్ కోటింగ్ ఇస్తూ బాగా అవును. ఏదో గోడల మీద ఏదో చేశారని. గోడ మీద కాదండి, అది ఏదో ఇట్లా అన్నారు మాకు అర్థం కాలేదు. చూ బేసిక్గా బాగా వర్క్ చేసి పెట్టగోడ మీద కూర్చొని చాయ్ తాగుతూ సిగరెట్ తాగిందే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, హ్యాపీగా జాలీగా హాయిగా ఆ ఫీలింగ్. యూత్ఫుల్ ఫీలింగ్. When I was studying in the college. ఫీలింగ్ ఏంటి సార్, మీరు యూత్ కదా. యూత్ నో 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 స్టిల్ మోర్ యూత్. అదే టీనేజర్. సో అదేనండి ఆ ఫీలింగ్ ఎలా అయితే ఉందో అలాగుంది అని చెప్పేసి అన్నాడు. నిన్న ఈయన అనేసరికి మమ్మీ నన్ను చూసారు, ఏంట్రా సిగరెట్ అమ్మా లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిగరెట్ అమ్మా లేదమ్మా ఎప్పుడు అది ఇప్పుడు స్టోరీ అక్కడ డైవర్ట్ అయిపోయింది. అండ్ మీది రాశి గారిది కాలేజ్ సీన్ స్పీక్స్. ప్రతి ఒక్కరు ఎంత ఎంజాయ్ చేశారంటే మీ ఇద్దరిది. అండ్ రాశి గారిది అఫ్కోర్స్ మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. బిఫోర్ సుప్రీంలో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. అండ్ రాశి గారు కూడా నిజంగానే ఒక చిన్న పిల్ల, చాలా ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ లాగా ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. మీ ఇద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సుప్రీం కంటే ముందని 2014లో ఇద్దరం ఒకే ఇయర్ డెబ్యూ అయ్యాం. అప్పటి నుంచి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అనమాట. సో ఇట్స్ వెరీ క్లియర్లీ ఎవిడెంట్ ఆన్ స్క్రీన్ ఆల్సో. తనతో పనిచేసినప్పుడు ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఇన్హిబిషన్స్, నాకు ప్రాబ్లమ్స్ ఏం లేవు. తనతోటి మాట్లాడుకుంటూ తను ఎప్పుడైనా మాకు ఎన్ని నిన్న కూడా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మీ ఇద్దరం కంగారు పడకు, ఇది అవ్వకు అదవ్వకు అని చెప్పి ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం. అండ్ అంతా మీరు సినిమా చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్లూపర్స్ వీడియో వచ్చింది. అసలు లిటరలీ మా ఇద్దరిది బ్లూపర్స్ అసలు ఇన్ని ఉంటాయి. అంటే మా ఏదో ఒకటి అసలు నవ్వుకుంటా చేసాం, చాలా ఎంజాయ్ చేసాం షూట్ చేసేటప్పుడు. అంటే బ్లూపర్స్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉన్నాయో, అంత ఇన్నోసెంట్ గా ఉంది, అంత క్యూట్ గా కూడా అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి బ్లూపర్ కూడా. సీరియస్ గా ఆ బ్లూపర్ చూసినప్పుడు మాకు అనిపించింది అనమాట, బ్లూపర్స్ ఇంత అందంగా ఇంత నవ్విస్తూ ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని. సీరియస్ గా అదే రేంజ్ లో, ఇంకా మా ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది సినిమా. ఐ థింక్ దానికి ఫుల్ క్రెడిట్ మారుతి అనకే, మమ్మల్ని నవ్వించడంలో ఇది అయిపోయినా ఇంకే థాట్ లేదు, నవ్వించాలి నవ్వించాలని చెప్పి అదే పని మీరు పెట్టుకున్నారు. అండ్ ప్యాడింగ్ చూసుకున్నా కూడా అండి, హ్యూజ్ ప్యాడింగ్. అంటే అఫ్కోర్స్ ప్రతిరోజు పండుగ ఏంటంటే ఫుల్ ఫ్లెక్జ్డ్ ఫ్యామిలీ పోస్టర్ చూసుకుంటేనే బాబాయ్ ఆ పోస్టర్ వీధులు సరిపోవట్లేదు అంత పెద్ద ఫ్యామిలీ. ప్యాడింగ్ ఎందుకంటే మాకు నిజంగా ఆ స్ట్రెయిన్ ఫీలింగ్ రాలా ఎప్పుడు వర్క్ చేసేటప్పుడు. ఎందుకంటే నిజంగా మా ఇంటికి ఎవరింటికి వెళ్ళినా జనం అందరూ ఒక సెకండ్ డే థర్డ్ డే నుంచి వాళ్ళందరూ కలిసిపోయేవాళ్ళు. అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకోవటం, షార్ట్ టైంకి రావడం, ఆ షార్ట్లో కూడా సేమ్ బయట అంతా ఎంజాయ్ చేస్తారో షార్ట్లో కూడా అదే ఎంజాయ్మెంట్. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే సినిమాని కనెక్ట్ చేసేసుకుని అంత ఎంజాయ్ చేసేవాళ్ళు. బేసిక్గా ప్రతి ఒక్కరు ఓన్ చేసేసుకున్నారు. ఓన్ చేసుకున్నారు అసలు లిటరల్లీ. మేము చూస్తున్నాం కదా సినిమా చేసినంతసేపు ఆల్ ది యాక్టర్స్ అసలు ఎవరు వాళ్ళు యాక్ట్ చేయలేదు. ఎస్పెషలీ ఆ డైనింగ్ టేబుల్ సీన్ అయితే లిటరలీ నేను చాలా ఇళ్ళలో చూశాను ఇలాగే చేయడం. అంటే పెద్ద కొడుకు చెల్లెల్ని నేర్పించడం,
దానితో బ్రదర్స్ యాడ్ అవ్వడం, చెల్లె సిస్టర్ నేర్పించినప్పుడు ఫాదర్ కొట్టడం, రే ఆపండ్రా అని చెప్పండు. ఫాదర్ ఎప్పుడు అమ్మాయిని సపోర్ట్ కదా, అదే ఫాదర్స్ ఎప్పుడు అమ్మాయిని అలా కదా, ఫాదర్ ని జాగ్రత్త చూసుకోడు అమ్మాయిని అలా కాదు అమ్మాయి నేను తింటా కదా అని. నేను లిటరలీ అది ఆ సీన్ చేసినప్పుడు కూడా అండి, వి వర్ నాట్ డూయింగ్ దట్ సీన్, వీఆర్ యాక్చువల్లీ లిటరలీ లివింగ్ ఇన్ ఇట్. ఆల్ ది యాక్టర్స్ అక్కడ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశాను లిటరలీ, ఎంత నవ్వుకున్నావు ఆ సీన్ చేసినప్పుడు. హిలేరియస్ అట్ ద సేమ్ టైమ్ వెరీ రిలేటబుల్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్. మూవీ రిలీజ్ కి బిఫోర్ మీద ఒక సిక్స్ ప్యాక్ ఫోటో వైరల్ అయింది సినిమాలో, ఆ ఎక్స్ట్రీమ్ సీన్ మేము చూసాము. ఆ పర్టికులర్ సీన్ ఈ సినిమా నుండి ఫీమేల్ ఫాలోయింగ్ వివత్సంగా పెరిగిపోయింది, ఏమంటారు? లేదండి అది వివత్సంగా దాని వల్ల కూడా ఏంటంటే అందరూ బావా అంటే అందరూ యాక్చువల్ అమ్మాయిలు అందరూ ఓ బావా సాంగ్ చేయడం, దానికి తెలియకుండానే ఈయనే మీ బావా అని నేను ప్రజెంట్ చేయడం అలా అయిపోయింది. కష్టం తేజ ఇంతమంది మరదలు ఏంటి, నాకు నిజంగా తెలియకుండానే నన్ను ఒక భావన చేశాడు ఈయన, అందరు అన్నయ్య అన్నయ్య అనుకుంటే అన్నయ్య హీస్ బావ అని చెప్పేసి సెట్ చేసాడు. అసలు నాకు కరెక్ట్గా యాక్చువల్లీ చూస్తే ఈ సినిమా షూటింగ్ అప్పుడు అందరు బర్త్డేస్ వచ్చిందండి, ఎవరిని మిస్ అవ్వాల. అసలు సార్ బర్త్డే కూడా వచ్చింది, సార్ది కూడా, సార్ బర్త్డే వచ్చింది, నా బర్త్డే వచ్చింది, మారుతీన బర్త్డే వచ్చింది, సో మెనీ బర్త్డే అంటే ఫస్ట్ టైం నేను చూడడం, ఒక షూటింగ్ లో ఇన్ని కేక్స్ కట్ చేయడం ఇదే ఫస్ట్ టైం చూడడం. రాశి బర్త్డే కూడా వచ్చింది సెట్ లో కాకుండా, మా కో డైరెక్టర్లు, మా అసిస్టెంట్లు, మా అసిస్టెంట్లు, మా చాలా మంది, మా స్టాఫ్ మెంబర్స్ చాలా మంది జరిగినాయి. ఒక 20-25 జరుగుంటాయి బర్త్డేలు ఈజీగా, ఒక 10-15 అయితే కన్ఫర్మ్ కన్ఫర్మ్ జరిగాయండి. సో గీతార్స్ తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అల్లు అరవింద్ గారు ఫర్ ద పాస్ట్ 30-35 ఇయర్స్ హి వాస్ ద ప్రొడ్యూసర్ ఫర్ పసివాడి ప్రాణం అయితే. సో దట్ టైం ఇట్ సెల్ఫ్ ఇన్ దోస్ డేస్ ఇన్ ఆల్ ఇన్ చెన్నై నో. సో చిరంజీవి గారు, అల్లు గారు, సో వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దోస్ డేస్. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ న్యూ ప్రొడ్యూసర్స్ విత్ GA2 అండ్ యువి క్రియేషన్. ఐ యువి క్రియేషన్ ఐ ఆల్్రెడీ వర్క్డ్ మిర్చి. yes yeah so all they are all very friends gang no ప్రభాస్ ఫ్రెండ్స్ యు సో yes అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సత్యరాజ్ గారు, థ్యాంక్ యూ తేజు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ప్రతిరోజు పండుగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ మాకు ఆ సెలబ్రేషన్ అందించారు, అంతకు 10 రెట్లు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇప్పుడు థియేటర్స్లో. ఆడియన్స్ అందరూ కూడా చాలా చాలా మీ ఫ్యాన్స్, మారుతి గారి ఫ్యాన్స్, సత్యరాజ్ గారి ఫ్యాన్స్, ఓవరాల్గా మెగా ఫ్యాన్స్ అందరు కూడా నిజంగా సెలబ్రేట్ చేసుకున్నారు. నాట్ ఓన్లీ మెగా ఫ్యాన్స్ అండి, ఎందుకంటే ఈ ఎమోషన్స్ ప్రతి ఒక్క మనిషికి కనెక్ట్ అయ్యే ఎమోషన్, ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరిగే ఎమోషన్ కాబట్టి ఓవరాల్గా మన తెలుగు 2 స్టేట్స్ ప్రతిరోజు పండుగ చేసుకుంటున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు, ఇంత మంచి ఎమోషనల్ సబ్జెక్ట్ మాకు అందించారు, ఇంత మంచి బ్లాక్ బాస్టర్ని అండ్ స్పెషల్లీ తేజు సిక్స్ ప్యాక్ని. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.